వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 30వ తేదీన సోమవారం కార్తీక దీపోత్సవం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ప్రజ్వలిత సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సినీ రచయిత కవి కొసరాజు రాఘవయ్య సంస్మరణ కార్యక్రమం. నివర్ తుఫాన్ దాడికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన పలు పార్టీల నేతలు. వీరస్థలి తెనాలి డాక్యుమెంటరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయాభివృద్ధిని చిన్న తిరుపతి స్థాయికి తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సాగుతుందని తెనాలి శాసనసభ్యులు అనాబత్ని శివకుమార్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వైకుంఠపురం ప్రధాన ఆలయ దర్శనానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు జరగనున్న ప్రత్యేక కార్తీక సమారాధన కార్యక్రమానికి విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి తెనాలి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు కార్తీక దీప సమారాధనలోనూ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఆలయంలో జరిపే ప్రత్యేక పూజోత్సవంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొనాలని, కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్కులు శానిటైజర్లు ఇతర నిబంధనలు పాటించి భక్తులు దీపోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఆలయంలో నిర్వహించే శోభాయాత్ర 4 గంటలకు ప్రారంభమవుతుందని, శారదా పీఠాధిపతిని ఆలయంలోనికి ప్రత్యేక ఆహ్వానంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. దైవాంశభూతమైన క్రతువులో అందరూ పెద్దలేనన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఉప్పల వరదరాజులు, ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో తెనాలి నియోజకవర్గంలో ఈ పవిత్ర మాసాన్ని భక్తులు ప్రతి ఆలయంలో పూజలు చేసుకునే క్రమంలో వైకుంఠపురం దేవస్థానంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యునిగా తెనాల్లో గొప్ప దేవాలయమైన ఈ వైకుంఠపురాన్ని బాగా అభివృద్ధి చేయాలా, భక్తులకి వాళ్ళ ఆకాంక్ష అయిన చిన్న తిరుపతిగా పిలువబడే ఈ దేవాలయ పవిత్రతని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ఎంతో పవిత్రంగా నిర్వహించాలా అన్న సదుద్దేశంతో చైర్మన్గా పెద్దల వరదరాజులు గారిని నియమించటం జరిగింది. చైర్మన్ వరదరాజులు గారు ఈ ఆలయాన్ని ఎంతో గొప్పగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో భక్తుల ప్రతి అవసరాన్ని గమనించి భక్తులకి సౌకర్యాల కోసం ఆలయంలో కావలసిన నిర్మాణాలన్నిటికీ త్వరలోనే పూర్తి చేసే విధంగా ఆలయ అభివృద్ధి జరుగుతా ఉంది. ఈ పవిత్ర కార్తీక మాసంలో అంటే 30వ తారీఖున శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామివారు తెనాలి ఇచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా కార్తీక దీపోత్సవాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, అవగాహన లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం తెనాలి నియోజకవర్గ పరిధిలోని దావులూరుపాలెం, జవుడుపాడు, తొమ్మూరు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పంట పొలాలను తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దావులూరులో రైతులను పరామర్శించినప్పుడు ఆలపాటి రాజప్రసాద్ చంద్రబాబుకు ఫోన్ చేసి రైతులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులు తమ బాధల్ని చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ప్రస్తుత నివర్ తుఫాను కారణంగా రైతులు కోలుకోని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన నష్టపు అంచనాలను లెక్కించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులను కలవలేని వాలంటీర్ వ్యవస్థ ఎందుకని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దెబ్బతిన్న పంట పొలాలకు తక్షణమే 6,000 రూపాయల సాయం అందించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన రైతు సమస్యల మీద అవగాహన లేకపోవటం, రైతు సంక్షేమం గురించి ఆలోచన చేయకపోవటం, రైతు పరిస్థితులు ఏ విధంగా చక్కదిద్దాలి అన్న దాని మీద సరైన మరి అవగాహన లేకపోవడంతో ప్రకృతి నష్టంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా రైతు పెద్ద ఎత్తున నష్టపోతున్నాడు. గత 18 నెలల నుంచి పొన్నూరు కాన్స్టిట్యున్సీ, ఇందాక తెనాలి కాన్స్టిట్యున్సీలో రైతుల్ని చూస్తుంటే
పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో కూడా నిన్న మొన్న మా ప్రాంతంలో కూడా చూసినప్పుడు రైతులు చేలల్లో దేవుకోలేని పరిస్థితి వరి అలాగే ఇప్పుడు మినుం చూసాం ఇతర పంటలు కోలుకోలేని పరిస్థితుల్లో దెబ్బ తగిలింది రైతుకి ఒక చాట కాదు అన్ని ప్రాంతాల్లో కూడా రైతుల పరిస్థితి ఆ విధంగా ఉంది గ్రామ వాలంటీర్లని పెట్టాడు ఎవరన్నా వచ్చారా ప్రభుత్వం తరపు దీని సమస్యని అవగాహన చేసుకుని నోట్ చేశారా అనంటే ఎవరు కూడా రాలేదని చాలా చాటలు చెప్పారు తెనాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపడి రాయప్రసాద్ మాట్లాడుతూ రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందని చిన్న సన్నకారు రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెనాల నియోజకవర్గం 70,000 ఎకరాల్లో పంట దెబ్బతిందని ఇప్పుడు సంభవించిన తుఫాను వల్ల రైతులతో పాటు పశు సంపద కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పశుగ్రాస కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు ప్రభుత్వానికి అవగాహన లేని విధానాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారని విమర్శించారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మొక్కుబడి అంచనాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రైతులంటే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గత 18 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వ నేతృత్వంలో రైతుకి న్యాయం జరగకపోగా చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నా ఇతను దాదాపు 15,000 రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేశారు దానికి రంగులు వేసుకున్నారు పార్టీ కార్యాలయాలుగా మిగిలినవి కానీ ఏ ఒక్క రైతుకి కూడా న్యాయం జరగలేదు అని చెప్పి చెప్పుకోవడానికి చాలా బాధాకరం ఇవాళ జరిగిన నష్టం దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు జరగలేదని చెప్పి గమనించాలి ఈ ప్రభుత్వం కష్టపడే ఎండనక వాననక కష్టపడే రైతన్న ఆవేదన ఆయన ఆవేదనని ఒకసారి క్షేత్రస్థాయిలో మీరు అర్థం చేసుకోగలిగితే గ్రామీణ ప్రాంతం వెలవెల్లాడిపోతా ఉంది అరాకొర సహాయం చేయాలని చెప్పు అంచనాలు వేయటం కూడా మానేసి ఏదో రకం సహాయం చేయాలి 500 రూపాయలు ఇవ్వండి అని చెప్పి చెప్పిన మాట అది ఎవరికి చెందుద్దా 500 రూపాయలు ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి ప్రభుత్వ విధానం ఈ రోజున గుండె కోత కనపడతా ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం జరిగిన నష్టాన్ని అంచనా వేయటంలో గాల్లో కూర్చొని అంచనా వేస్తే గాలిగానే ఉంటుంది అని చెప్పి మీరు గమనించాల్సిన అవసరం ఉంది అయ్యా నీకు 3 పూట్ల అన్నం పెట్టే అన్నదాత ఇవాళ కష్టంలో ఉన్నాడు నష్టంలో ఉన్నాడు విలువలు లాడిపోతా ఉన్నాడు నువ్వు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అప్పు సొప్పు చేసుకొని బతుకుతా ఉన్నా కూడా ఎవరు అప్పిచ్చేలాగా లేదయ్యా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రోజున కౌలు రైతులు దాదాపు 60-70 లక్షల మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించే రైతుకి నువ్వేమిచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా 18 నెలల కాలంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తుఫాను కారణంగా పంట పొలాలు నీటిలో తేలియాటం మురుగు నీరు సకాలంలో బయటికి పారుదల లేకపోవడం వల్ల మరింత ఆర్థిక నష్టం వాటిల్లిందని అన్నారు ప్రభుత్వం వెంటనే పరిహారం అందజేయాలని రైతులు చెల్లించిన క్రాప్ ఇన్సూరెన్స్ పరిగణలోకి తీసుకుని చెల్లించిన బీమా మొత్తాన్ని కంపెనీల ద్వారా అందజేయాలని అన్నారు రెండో పంటకు అవసరమైన విత్తనాలు ఎరువులను సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు దెబ్బతిన్న వరి పంట కొనుగోలు చేయడం మద్దతు ధర ప్రకటించడం చేయాలని అన్నారు ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమించి పోరాటం చేస్తామని తెలిపారు పంట అంతా కూడా మొత్తం చేతికి అందేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేలపాలై నీటిలో తేలియాడుతూ ఉంది దాదాపు ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు రైతు పెట్టుబడి పెట్టి పంట చేతికి వస్తుందన్న టైంలో ఈ తుఫాన్ కారణంగా మొత్తం కింద పడిపోవడం వల్ల మరి ఇవాళ పెట్టుబడి వచ్చే పరిస్థితి కనపడతలేదు ఆ చేనన్న సరి చేసుకుందామన్నా కూడా ఇవాళ అది కోత కోయాలంటే ఎదురు పెట్టుబడి 10,000 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి లేదంటే ఆరబెట్టుకుందామన్నా కనీసం నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ఇవాళ పంట కాలువలు కానీ అదేవిధంగా మురుగు బోధులు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఈ సంవత్సరం కాలంలో రిపేర్ చేయలేదు మొత్తం కూడా పూడిపోయినాయి ఇవాళ మురుగు దిగన కారణంగా సగం పంట ఇవాళ సర్వనాశనం అయిపోతా ఉంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మహిళా అధ్యక్షురాలు అన్నావతి జయలక్ష్మి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల మీర భీమవరపు సాంబిరెడ్డి కోటిరెడ్డి కోట మార్కండేలు అమృతరాజు రత్నరాజు మోర్ల శ్రీను కృష్ణ తదితరులు పాల్గొన్నారు రేపు ఈ అమ్మాలంటే ప్రభుత్వం వారు మరి ఇక రైతు క్రాప్ బుకింగ్ అని పెట్టారు మరి ఆడి ద్వారా తీసుకుంటారో మరి ఇట్టాగే మరి అగ్గిపొల గీసేయాలి విషయానికి ఏం అర్థం కావట్లా మరి ఈ ధాన్యం కొనిగే నాదుడెవడో ప్రభుత్వం అసలు ఎవరు పట్టించుకుందో లేదో కూడా ఇక్కడ అర్థం కావట్లేదు కౌలు తీసుకున్న మా పరిస్థితి సెట్ అయిపోయింది ఎకరాని 30,000 పెట్టుబడి అయింది ఇది ఏ రూపాయలకు కూడా కొంటారో కొంటారో తెలియదు పైన మైండ్ బాగుంది మరి మేము ఏం చేయాలో ఎలా చేయాలి మాకైతే అంచుపడతలా అది ఏదైతే మీరు ఏదైనా దారి చేసి పెట్టండి ఏదన్నా కొంచెం మాకు మీ గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా వీరస్థలి తెనాలి డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణగారి కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అనాబతి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వీరస్థలి తెనాలి డాక్యుమెంటరీని ఆవిష్కరించారు ఎమ్మెల్యే అనాబతి శివకుమార్ మాట్లాడుతూ రాజకీయ రంగం కళారంగం ఎంతో క్లిష్టమైనవని చూసే వీక్షకులకు అవి చాలా తేలికన్నట్లు కనిపించినా అవి ఎంతో కష్టసాధ్యమైన అంశాలను అభివర్ణించారు
కష్టసాధ్యమైన డైరెక్టర్ ఉత్తర్వును స్వీకరించిన రత్నాకర్ వేరస్థలి తెనాలి పేరుతో తెనాలి జీవితానికి రూపకల్పన చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ అయినాల మల్లేశ్వర రచనా స్థలిని కొనియాడారు. డాక్యుమెంటరీ చిత్రం రూపకల్పన తెలియజేస్తుందని, ప్రొడక్షన్ 2 తిరిగి మరలా ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. వేరస్థలి తెనాలి తెనాలి ప్రజల అభిరుచిని తెలియజేస్తుందని ఎమ్మెల్యే సుకుమార్ పేర్కొన్నారు. వేరస్థలి తెనాలి డాక్యుమెంటరీని విడుదల చేశారు. మంచి స్థాయికి వెళ్ళాలన్నా కూడా అంతే కష్టం ఉంటుంది. మన రత్నాకర్ మన ప్రాంతంలోనే తెనాలి అంటేనే కళల కానాచి. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది రంగస్థలం కానీ సినిమా కానీ అనేక ప్రావీణ్యం ఉండి ఎంతో పేరు తెచ్చిన ఈ ప్రాంతం. అలాగే ఒక జర్నలిస్ట్గా తన కెరీర్ని కూడా బిగిన్ చేసి, అంటే ఇండిపెండెన్స్ డే స్వతంత్ర సంగ్రామం, ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో తెనాలి ప్రాంతం ఏ రకంగా మూమెంట్లో పాల్గొంది, భాగస్వామ్యం అయింది, అక్కడి ప్రజలు ఆనాటి నాయకులు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ఈ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ని ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత నాయకులు క్విట్ ఇండియా మూమెంట్ దగ్గర నుంచి పాల్గొన్న అంశాన్ని తీసుకొని ఈరోజు వీరస్థలి తెనాలిగా పక్కన ఉన్న కంచెలపాలెం గ్రామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని సినిమా తీయటం అంటే చిత్ర నిర్మాత గల్లా జ్ఞానశేఖర్, రచయిత ఐరాల మల్లేశ్వరరావు, చిత్ర దర్శకుడు కనపర్తి రత్నాకర్ నటీనటులు, సాంకేతిక బృంద సభ్యులతో పాటు ముఖ్య అతిథులుగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ ఘట్టమైన సాయిరేవతి, రెయిన్బో చార్టీస్ డాక్టర్ జయవన్లత, గల్లా రమేష్, కోట శ్రీనివాసరావు, పొన్నూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వేణుప్రసాద్, శ్రీరామ్ కుమార్, డాక్టర్ పి రమేష్, ఆరుమండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక గెస్ట్ గా పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ టు రత్నాకర్, చాలా బాగా తీసావయ్యా. ఫ్రెష్ గా తీస్తున్నట్టు కాకుండా ఆ టైంలో తీస్తున్నట్టుగానే అంత ఎఫెక్ట్స్ తో తీశారు, చాలా బాగుంది. అండ్ ఈవెన్ విలన్ గా వేసిన ఆయన వెంకట్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ఈవెన్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. నాకు సినిమా సూపర్ ఉందండి. ఇలాంటి మంచి మంచి సినిమాలను తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ వెంకటలక్ష్మి బృంద సభ్యులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు, ప్రొడక్షన్ 2 చిత్ర కొరియోగ్రఫీ టీమ్ సాంగులు అలరించాయి. దీంతో పాటే కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో నూతన ప్రొడక్షన్ నెంబర్ 2కి ఎమ్మెల్యే శివకుమార్ తొలి క్లాప్ను కొట్టి ప్రారంభించారు. నటులు ఐరాల మల్లేశ్వరరావు, సురభి ప్రభావతి మీద జరిగిన తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే క్లాప్ కొట్టి శుభాభినందనలు తెలియజేశారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డునందు ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. యార్డుకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, అధికారులు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. తదుపరి యార్డు చైర్మన్ కొండూరు ముత్తయ్య తూనిక కాటాను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నాయకులు, అధికారులు టెంకాయలను కొట్టి కొనుగోలుకు వచ్చిన ధాన్యం రాసులను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా యార్డులో పనిచేస్తున్న హమాలీలు తమకు రెండేళ్లుగా యూనిఫామ్లు ఇవ్వలేదని, గత 6 నెలలుగా పనులు లేక అవస్థలు పడుతున్నామంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. రైతు నష్టపోకుండా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా మేమున్నామంటూ రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారని అన్నారు. ప్రతి రైతుకు అండగా ఉండమని నాయకులకు, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. డిసెంబర్31లోపు పూర్తిగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు. మండలంలో 22,000 ఎకరాలు వరి పండించారని, ఎక్కువ శాతం కౌలుదారులే ఉన్నారన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. రైతు నష్టపోకూడదు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఇది రైతు రాజ్యం, రైతు పక్షపాతి రాజ్యం, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇవాళ మేము అండగా ఉంటామని చెప్పి మాటలు చెప్పడమే కాదు చేసి నిరూపిస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే నిన్ననే ఆయన స్వయంగా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క రైతుకి మీరు అందరూ అండగా ఉండండి అని రాజకీయ నాయకులతో పాటు అధికారులకు కూడా ఆయన ఆదేశాలు పంపించడం జరిగింది. డిసెంబర్30వ తారీఖు లోపలే నష్టపరిహారాన్ని, రైతు నష్టపరిహారాన్ని ఇదిగా అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో పెదపాలెం, పెనుమూలి ఈ రెండింటిని కూడా అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ ద్వారా
ద్వారా మిగతా గ్రామాలన్నీ కూడా జీడీసీఎంఎస్ ద్వారా కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం, తద్వారా ఆ విధంగా పనిచేయడానికి అధికారులు ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి రైతు సోదరులందరికీ ఒకటే విన్నపం, ఎవరు కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి లేదు, అధైర్యపడవలసినటువంటి పరిస్థితి లేదు. మీరు పండించినటువంటి పంటని సంపూర్ణంగా రైతుల దగ్గర నుంచి కొనడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అది కూడా డీసీఎంఎస్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ, జిల్లాలో 164 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి జేసీ అనుమతులు ఇవ్వటం జరిగిందన్నారు. రైతు పండించిన పంటతో సంతోషంగా ఉండేందుకు క్వింటా వరి 1888 రూపాయల ధరను కేటాయించడం జరిగిందన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. మరియు అందరూ కూడా వారి కుటుంబాలతో సంతోషంగా రైతు జీవించాలన్నది మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. ఈరోజు వారు చేస్తున్నటువంటి రాష్ట్రం కోసం వారు మరి ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ వారు మరి ముఖ్యంగా రైతుల కోసం వారు చేస్తున్నటువంటి కృషి మరి మనందరం చూస్తూనే ఉన్నాం. రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు సంతోషంగా ఉండాలంటే రైతు 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంటకి మంచి గిట్టుబాటు ధర పలికితేనే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఈరోజు మంచి గిట్టుబాటు ధరని మేము పెట్టి ప్రతి ఒక్క రైతుని సంతోషపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క యార్డుల్ని మరి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె మల్లేశ్వరి, ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి, ఏఓ పి శిరీష, యార్డు వైస్ చైర్మన్ కాసరనేని రామారావు, పిఏసీఎస్ అధ్యక్షులు పాటిబండ్ల హరిప్రసాద్, యార్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, నూతలపాటి కేశవరావు, దాసరి వీరయ్య, దానబోయిన వెంకటేశ్వరరావు, కొరటాల సురేష్, ఇత్తడి చంటి, పంతం వీరరాఘవయ్య, లాం చిన్నారి, యార్లగడ్డ చిన్న, ఎస్కే సుబాని, ఎస్కే నాగూర్, సలాం వి రజనీకాంత్, జూపూడి జాన్సన్, మత్తే ఆనంద్, కోటేశ్వరరావు, మల్లవరపు నాగరాజు, సూపర్వైజర్ ఆంజనేయులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, యార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వరి పైర్లను పరిశీలించిన బీజేపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, ప్రస్తుత విపత్తు రైతులను కోలుకోలేని విధంగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, రైతులు కోల్పోయిన ఆర్థిక నష్టాన్ని అందచేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, రంగు మారిన ముక్కలైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రామకృష్ణ కోరారు. ఈ ధాన్యం ఏదైతే తడిసిపోయిందో దాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని, ఈ రైతులకు ఊరట కలిగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కింద పడిపోయి మొత్తం అసలు నీట మునిగిపోయింది. వరి కంకులు ఇంకొక వారం రోజుల్లో ఈ పంట కోసి ఇంటికి తీసుకెళ్లొచ్చు అని రైతులు సంబరపడే మేము ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల్ని ఆదుకోవాలి. ప్రతి ఒక్క రైతు ఏ ఒక్క ఎకరాలో కూడా నష్టపోకుండా వీరందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నన్నపనేని హరీష్, తోటకూర కోటేశ్వరరావు, షబ్బీర్, మద్దెల కృష్ణకాంత్, ఎస్కే బుడే, తోట సురేష్, శ్రీనివాసరావు, ఎస్కే ఆలీ, కసుకుర్తి శివ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంత మట్టుకు అర్థం కాకుండా పోయింది. ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, మరి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. తుఫానుల కారణంగా దెబ్బతిన్న ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, పంట పొలాల్లోనే అధికారులు పంట నష్టం అంచనాలు వేయడంతో పాటు పార్టీలకు అతీతంగా నష్టం పరిహారాన్ని రైతులకు అందచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం చిన్నడావూరు, పెదరావూరు శివారులోని దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన రామకృష్ణ, రైతుకు ప్రభుత్వ సాయం వెంటనే అందచేయాలని కోరారు. గతంలో ఎన్నోసార్లు పంట నష్టపోయినా పరిహారాలు అందలేదని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలంటే కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు ఎక్కువగా ఉందని, నరేంద్ర మోడీ, అమిత్ షాలు రెండు ప్రాంతాలలో వరదలు తుఫానులు వచ్చినా పట్టించుకోలేదని, పంట నష్ట పరిహారాలు ఇవ్వడం లేదని విమర్శించారు. హోంమంత్రి గారు కానీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారనే, వీళ్ళందరూ కూడా రైతులకు మేము ఇది చేసాం, రైతులకి 20 లక్షల కోట్ల బడ్జెట్ కార్మికులకి రైతులకు ఇచ్చామని చెప్పని ప్రకటించడమే కానీ, ఏ రైతుకు కూడా వారు ప్రకటించినటువంటి ఒక్క రూపాయి పైసా కూడా రైతుకి చేరటం లేదు, పేద ప్రజలకు చేరటం లేదు. చిన్నారు డొంకలో రైతులను చూస్తే
పొలమంతా కూడా చేతికొచ్చిన పొలం నష్టపోవడం అనేది రైతులు ఈ రోజు ఎంతో దారుణమైన పరిస్థితి పెట్టుకున్న పెట్టుబడి కూడా లాస్ అయ్యి గతంలో ఇట్లానే వరదలు వచ్చినప్పుడు ఇట్లానే నష్టపరిహారం ఇస్తానని చెప్పని ఇలానే వచ్చిన అనౌన్స్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి చేతికి అందలేదు చిన్న సన్నకారు రైతులకు కౌలు రైతులకు ప్రతి ఒక్క పేద రైతుకు కూడా అరేకరం ఉన్నటువంటి రైతుకు కూడా నష్టపరిహారం పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తపల్లి కోటయ్య నాగేశ్వరరావు కొండలు జాలయ్య సింగరాజు సాంబయ్య తదితర రైతులు పాల్గొన్నారు రైతులను ఆదుకోవాలని కోరారు చిన్నరావూరు డొంకలో నేను 3 ఎకరాల కౌలు చేస్తాను పడిపోయిన ఇదొరికి కూడా లోగడ పడిపోయిన నష్టపరిహారం ఎవరు ఇయలేదు ఇప్పుడన్నా ఏమన్నా సాయం చేస్తే చాలా మంచిది అని చేను 4 ఎకరాల దేవుడి పొలం ఉండేది పడిపోయింది లోగడ కూడా ఏం సాయం అందలేదు ఈసారన్నా మరి గవర్నమెంట్ చూసి దాన్ని పరిష్కారం చేసి ఏదో ఒక సాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి సురేష్ ఈఎన్టి వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం పట్టణ గంగారామపేటలో జరిగింది మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల ఈఎన్టి ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్ కుమార్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై వైద్యశాలను ప్రారంభించారు తెనాలి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి రసాయన శాస్త్రం విశ్రాంత అధ్యాపకులు కొల్ల సాయిరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేష్ ఈఎన్టి వైద్యశాల వైద్యులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో చెవి ముక్కు గొంతు సమస్యలను పరిష్కరించే వైద్య సేవలు అవసరమని గుర్తించి వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు డిసెంబర్ నెల 10వ తేదీ వరకు ఉచిత ఓపీను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెవి ముక్కు గొంతు సమస్యలున్న రోగులు ఉచితంగానే సేవలు పొందవచ్చని డాక్టర్ సురేష్ తెలియజేశారు ఈ రోజు తెనాలి పట్టణం నందు సురేష్ మెడికల్ కాలేజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ తర్వాత మనకు ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ కూడా దీంతో పాటు అన్ని వసతులు పేషెంట్స్ కి స్టెప్ ఇన్ అవుతే కంప్లీట్ ట్రీట్మెంట్ తోనే స్టెప్ అవుట్ అయ్యే రకంగా ఏర్పాటు చేయడం జరిగినది ఈ హాస్పిటల్ ఓపెనింగ్ జరగడం వలన డిసెంబర్ 10 వరకు ఉచితంగా చెవి ముక్కు గొంతు సంబంధించిన వైద్య పరీక్షలు ఉచితంగా ఊపిచూద్దామని చూస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను రోటరీ క్లబ్ మెంబర్షిప్ ఏరియా చైర్మన్ ఆర్వి జ్యువెలర్స్ అధినేత కీర్తి శేషులు రాజేంద్ర కుమార్ జైన్ సంస్మరణ సభ ఆదివారం తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో నిర్వహించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం మాట్లాడుతూ రాజేంద్ర కుమార్ జైన్ సేవల్ని గుర్తు చేసుకున్నారు రాజేంద్ర కుమార్ సేవల్ని గుర్తించి నిరాశ్రయ వార్డులోని వాలంటీర్ సభ్యులు కుర్రాశ్రయను ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఆయన 24వ తేదీ నెల అకస్మాత్తుగా హృద్రోగంతో మరణించటం మరి అదేవిధంగా మా రోటరీకి ఫౌండర్ మెంబర్ ఆయన రాజేంద్ర కుమార్ జైన్ గారు ఆయన ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నా కూడా అన్నింటికన్నా సేవా కార్యక్రమంలో రోటరీలో ముందుండే మనిషి ఆయన లేకుండా లేదు కార్యక్రమం మా రోటరీ కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన అకస్మాత్తుగా చనిపోయినటువంటి దానికి మా రోటరీ క్లబ్కి తీవ్రమైనటువంటి లోటు అది ఆ లోటును ఎవరూ కూడా పోడ్చలేనటువంటిది రాజేంద్ర కుమార్ జైన్ గారిది ఆయన వివిధ స్కూళ్ళకి బెంచీలు అందజేశారు మరి అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి వాటర్ ప్లాంట్లు ఇచ్చే విషయంలో కూడా ఆలోచన చేశారు మరి ఇటీవల మనం మన తెనాల్లో ఉన్నటువంటి రంగస్థల కళాకారులకు కూడా పింఛన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు డాక్టర్ నన్నపనేని ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ రాజేంద్ర లాంటి వ్యక్తి స్నేహశీలి అని ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ ఏదైనా శాశ్వతంగా నిలిచిపోయే కార్యక్రమాన్ని రూపొందించాలని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యుల్ని కోరారు ఒకడు ఉన్నాడు అనేది నెక్స్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకునే పని క్లోజ్ అసోసియేట్స్ అయిన మనం ఏదో ఒక మంచి ప్లాన్ చేసి ఆ గుర్తుండిపోయే పని ఏదన్నా పర్మనెంట్ పని చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఏదర వెంకట పోనచంద్ ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర జీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మారవతి సీతారామయ్య యశ్వంత్ చేతన్ రాజ్ కొఠారి కన్నిగంటి మురళీకృష్ణ పిన్నక శేషభానురావు షాబీర్ రాజేష్ జైన్ రామలింగేశ్వరరావు అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు శ్రీ గంగానమ్మ తల్లి కొలుపుల మహోత్సవాలు ఆదివారం పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం 2వ ఆదివారం ప్రతి ఏటా నిర్వహించే ఈ పూజా మహోత్సవంలో వేల మంది భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు పూజలు నిర్వహించుకున్నారు ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించిన ఆలయ అర్చకులు భక్తుల మొక్కులను తీర్చుకునేలా సదుపాయాలు కల్పించారు కొలుపుల సందర్భంగా మూల విరాట్టైన గంగానమ్మ తల్లిని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు దీప ధూప నైవేద్య పూజలతో పాటు భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు గంగానమ్మ తల్లి కొలుపుల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాం వ్యాపారస్తులకి రైతులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు పవిత్రమైన కార్తీక మాసంలో 2 ఆదివారంలో వచ్చి గంగానమ్మ తల్లి కొలుపుల సందర్భంగా గంగానమ్మ కొలుపులు జరపడను ఉదయం 3 గంటలకు తొలి పూజ ధర్మకర్తల పూజతో మొదలయ్యి అనంతరం
తిరిగి రాత్రికి ధర్మకర్తల ప్రభ తీసుకొచ్చి గుడి చుట్టూ తిప్పి పూజ ముగించడం జరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళకి ఆ తల్లి గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఆదివారం తెనాలి మండల పరిధిలోని ఐతానగర్ నేలపాడు గ్రామాల్లో కొల్లిపర మండలంలోని చివలూరు దావులూరు పంట పొలాలను పరిశీలించి వరి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నేలపాడుకు చెందిన రావూరి నరేంద్ర అనే రైతు వరి పంట సాగు కోసం తాను కౌలు 25,000 పెట్టుబడి 25,000 మొత్తంగా 50,000 రూపాయల ఖర్చు చేశానంటూ రైతు సంఘం నాయకులకు తెలియచేయగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి స్పందించారు. దెబ్బతిన్న ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణ సాయంగా 25,000 రూపాయలు అందజేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలని, రెండవ పంటకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందచేయాలన్నారు. దేవాదాయ భూములు సాగు చేసే కౌలు రైతులకు పరిహారం అందచేయాలని ములకా శివసాంబిరెడ్డి కోరారు.